అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మీకు కష్టంగా ఏదన్నా అనిపించిందా? కష్టంగా ఎప్పుడు అనిపించింది, కష్టంగా అనిపిస్తే ఇంత చేయలేం కదా ఎప్పుడు. అంటే అది ఎంజాయ్ ఉంటుంది, సినిమాలో ఉన్న మ్యాజిక్ అది. ఎనీ డిపార్ట్మెంట్ ఏంటంటే బోర్ కొట్టదు వర్క్, ఎవ్రీడే కొత్తగా వస్తుంది, కొత్త రష్ వస్తాయి, కొత్త సీన్లు వస్తాయి, కొత్త సినిమా వస్తుంది, ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ న్యూగానే ఉంటుంది. అందుకని చేసిన పనే చేసినట్టు ఉంటుంది కాబట్టి బోర్ కొట్టదు. అయితే ఈ సినిమాకి ఇద్దరు ఎడిటర్స్ వర్క్ చేయాల్సి రావడం, లాంగ్వేజెస్ ఎక్కువ ఉండడం వల్ల లాంగ్వేజెస్ టైమ్ యాక్చువల్గా దగ్గరకు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆయన రాకపోవడానికి కారణం ఇలా ఎడిటింగ్లోనే ఉన్నారని చెప్పి. ఎడిటింగ్ మిక్సింగ్ పాపం ఆయన యాక్చువల్గా సిక్ కూడా అయ్యారు మధ్యలో, అది తెలియదు కానీ ఒక 4-5 డేస్ ఎడిటింగ్లో అట్లా బెడ్ మీద ఉండి చూసుకునేవాళ్ళు. ఓకే, సో ఇద్దరు ఎడిటర్లకి కోఆర్డినేషన్ కూడా అవసరమా? ఎవరి వర్క్ వాళ్ళకి ఉంటుందా? మీ ఇద్దరి మధ్య ఏమీ డిస్టర్బెన్సెస్ రావు? లేదండి, డిస్టర్బెన్స్ లేదు. అంటే సీన్ ఉంటుంది కరెక్ట్గా, దాన్ని తను చేసినప్పుడు ఒక వర్షన్ ఉంటుంది, నాదో ఒక వర్షన్ ఉంటుంది, అలా ఏమి ఉండదు. ఇద్దరికి బాగా నాకు చాలా హెల్తీగానే ఉంది, హ్యాపీగానే ఉంది. ఓకే, మీరు ఫ్రాంక్గా ఒకటి చెప్పాలి ఇప్పుడు, మీకు నచ్చిన సీన్ ఏది మీరు ఎడిట్ చేసిన నాటిలో ఈ సినిమాలో? నచ్చింది ఒక సీన్ అంటే అలా ఎలా చెప్తాం, అలా కష్టం అంటే నిజంగా అలా చెప్పలేము ప్రామిస్గా. అంటే ఈ సీన్ చూసిన తర్వాత ఇక్కడ ట్విస్టింగ్ ఉంటుంది ఇలా ఫీలింగ్ కలుగుతుంది. మామూలుగా కూడా నాకు యాక్షన్ పార్ట్లే ఎక్కువ ఇంపార్టెంట్, నాకు ఇష్టం అన్నమాట. సో దానివల్ల నాకు యాక్షన్ మీద ఎక్కువ కొంచెం ఇష్టం ఉంటుంది. సో క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టర్ ప్రతిదీ చాలా నచ్చింది. నచ్చలేంది అంటూ లేదు, అసలు నచ్చలేంది లేదు, ఒకటి కూడా లేదు. సో ఎడిట్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఫన్నీ సీన్స్ ఏమన్నా కనిపించాయా? అంటే ఆ లవ్ సీన్స్, రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది, అవన్నీ చాలా ఎంజాయ్ చేసేవాడు. ఓకే, అక్కడ మళ్ళీ కట్స్ పడినవి, ఆ ఫీలింగ్స్ మిస్ అయ్యి మళ్ళీ అక్కడ సరదాగా జరుగుతుండే కదా అలాంటివి. ఫస్ట్ 1-2 సార్లు ఎవరు లేనప్పుడు కూడా చూసుకుని అవుతా. ఓకే, బాగుండేవి అవి, అంటే చాలా బాగుంటుంది అనమాట సీన్లు అవి. హీరో ఫ్రెండ్ హీరోయిన్ చూసిందా లేదా, ఆ ట్రాక్ నాకు కామెడీ లవ్ ట్రాక్ అంతా నాకు చాలా ఇష్టమైంది ఎపిసోడ్ సినిమాలో.